గుడ్ మార్నింగ్ ఇవాళ అయితే డే 3 అండి. డే 1 డే 2 వీడియోస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూసేయండి, మేము ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది. అన్నీ చాలా బాగా వచ్చాయన్నమాట వీడియోస్. అండ్ డే 3 అయితే కనుక మేము ఒక లాంగ్ ట్రిప్ వేసుకున్నాం అన్నమాట ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత. ఇంకందరం మార్నింగే లేచాము 5 అట్లా, అందరం రెడీ అయిపోయామన్నమాట. హన్విక్ సాన్వి కూడా మాతో పాటు లేచి రెడీ అయ్యారండి. చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారో, అసలు చాలా ముద్దుగా ఉన్నారు ఇద్దరు అయితే కనుక చూడ్డానికి. ఇంకా అట్లా అందరం రెడీ అయ్యేసి కూర్చున్నాము. ఏమైనా థింగ్స్ ఉంటే పెండింగ్ ఉన్నవన్నీ పెట్టుకుంటున్నామన్నమాట. లాంగ్ ట్రిప్ కదా, ముగ్గురు పిల్లలతో వెళ్తున్నాము. ఏమేమి కావాలి ఏంటి అని అక్క నేను అన్ని సెట్ చేసుకుంటున్నామన్నమాట. అరే అక్క తమ్ముడు వాళ్ళే రెడీ అయ్యారే, ఎక్కడికి వెళ్తున్నాం సాన్వి చెప్పు, నువ్వు చెప్పు. బీచ్కి వెళ్తున్నామా? ఇంత పొద్దున్నే? ఓ ఫస్ట్ ట్రిప్పా నువ్వు హన్విక్ తోటి? అర్రే చిన్నగా చిన్నగా చిన్నగా. ఎక్కడికి వెళ్తున్నారు? మనమా? నాకు ఆ స్థలం గురించి తెలియదు కానీ బీచ్కి వెళ్తున్నాం అని అయితే తెలుసు. ఫ్యామిలీ అంతా 1 ఇయర్ తర్వాత లాంగ్ ట్రిప్. లాస్ట్ ఇయర్ జూన్ లో న్యూయార్క్ వెళ్ళాము. ఎక్కడికి? ట్రావెల్ సిటీకి వెళ్తున్నాం. ట్రావెల్ సిటీ కలిపా. ఆగు బ్రదర్. ట్రిప్ కు రెడీ అయిపోయినాము వీళ్ళిద్దరు వెనకాల. జామకాయ ఓ జామకాయలు కావాలా? జామకాయలు 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 పట్టుకున్నా, మళ్ళా తీసుకుంటా నేను ఎక్కినాక. రెడీ హన్విక్ రెడీ, మంచి కూర్చున్నావు కదా నువ్వు. సాన్వి రెడీ? ఓకే. అచ్చుడు గుడ్డ ఇంత బాగా నిద్రపోతున్నా అసలు మా బుడ్డమ్మ. ఇది ఉంది ఒకటి, ఇక్కడ ఒక బ్యాగ్ ఉంది. మీకు కావాలి సరిపోయిందా? సరిపోయింది చెప్పండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. 5 కట్ల లేస్తే 7 అయింది ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యే లోపల. ఇంకా రీచ్ అవ్వడానికి అయితే 10 అలా అవుతుంది. ఇంకా మధ్యలో ఆపుకుంటే 10:30 అవుతుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి మా పుట్టమ్మ ఏమో నిద్రపోతా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటా మాట్లాడుకుంటా 2 అవర్స్ ఎటు గడిచిపోయిందో అన్ని గాసిప్స్ కబుర్లు అన్ని చెప్పుకుంటా నిజంగా మాట్లాడుకుంటా మంచిగా వచ్చేస్తాం. ఎక్కువ డెస్టినేషన్ కంటే మనం కార్లోనే బాగా ఎంజాయ్ చేస్తాం కదా. ఇప్పుడైతే మేము చెర్రీ పికింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ చెర్రీస్ అవి చెట్లకు ఉంటాయి, అవి కోసుకొని తినేయడం అన్నమాట. ఇప్పుడు అందరం ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చాము, చూద్దాం ఏం చేస్తాం ఏంటి అనేసి. సరే నా ఆద్వమ్మ చెప్పు. ఆద్వి రెడీయా? ఓయ్ రెడీయా? రెడీ. ఇప్పుడైతే చెర్రీ పికింగ్ అని చెప్పేసి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చామండి. 2-2.5 అవర్స్ జర్నీ చేసామన్నమాట. మంచిగా మాట్లాడుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చేసాము. ఇంక ఇదైతే కనుక ఒక ఫామ్ లాగా, పొలాలు అవి ఉంటాయి కదా అమెరికాలో అలా అన్నమాట. ఆ పొలం దగ్గర ఒక స్టోర్ పెట్టింటారు. ఆ స్టోర్లోకి వెళ్ళి మనం ప్రైజెస్ ఎలా ఉన్నాయి,
పిక్ చేసుకోవాలంటే ఏంటి ఎట్లా అని చెప్పేసి అవన్నీ కనుక్కోవచ్చు అన్నమాట. గుర్తుందా లాస్ట్ టైం మేము బోస్టన్లో మీట్ అయినప్పుడు స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్ళినామన్నమాట ఫ్యామిలీ అందరము. ఈసారి అయితే ఫస్ట్ చెర్రీ పికింగ్ దగ్గరకు వచ్చేసినాము. ఈ చెర్రీ పికింగ్ కూడా ఎలా ఉంటుందో ఏంటో అవన్నీ నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట ఎక్స్ప్లోర్ చేయడము. నాకు కూడా తెలీదు ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇంక అట్లా నేను స్టోర్ అవన్నీ చూద్దామని చెప్పి లోపలికి వచ్చానమాట. ఇక్కడ స్టోర్లో అయితే కనుక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెర్రీస్కి సంబంధించిన జాములు హనీ అవన్నీ అమ్ముతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారనమాట. ఇంకెవరైనా ఫామ్కి చూడ్డానికి అలా వచ్చినప్పుడు ఇవన్నీ కొనుక్కొని పోతారు. సో వాళ్ళు ఒక పక్క ఫామ్ని ఒక పక్క షాప్ని కూడా నడుపుతారనమాట ప్రతి చోట. మీరు కూడా ఫ్యామిలీ మాలాగానే అన్ని ట్రిప్స్కి అలా వెళ్తారా? ఎక్కడికి వెళ్ళడం ఎక్కువ ఇష్టము? ఏం చేయడానికి ఇష్టపడతారు కమెంట్లో చెప్పండి. మాకైతే ఎక్కువ పొలాల దగ్గరికి వెళ్ళడము, పొలాల దగ్గర భోజనాలు చేయడము ఈ టాపిక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంక ఈరోజు అయితే అమెరికా పొలాలలో ఇక్కడ ఒక చెట్లు ఉంటే చెట్టు కింద టేబుల్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొచ్చుకున్నామండి. సో ఆ ఫుడ్ అంతా తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తిందాం అనుకున్నాము. యాక్చువల్లీ వనభోజనం లాగా చెట్టు దగ్గర కింద కూర్చొని తిందాం అనుకున్నాం ఫస్ట్. కానీ దాని తర్వాత ఏమైంది అంటే కొంచెం వర్షం పడింది అన్నమాట, క్లైమేట్ తడితడిగా ఉంటుంది, పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాము. యాక్చువల్లీ అత్తయ్య నైటే పులిహోరకి రసం అంతా కలిపి వైట్ రైస్ చేసింది అన్నమాట. పొద్దున కంటే ఎక్కువ నైటే తినేసినాం మేము అందరము, అంత బాగా చేసింది. సో మేమైతే కనుక మార్నింగ్ మళ్ళీ రైస్ పెట్టింది అత్తయ్య, పులిహోర కలుపుకొని టమాటో చట్నీ చేసుకొని పెరుగు చిప్స్ అవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. చెప్పండి ఏం చేస్తున్నారు? సాన్విని పరిగెత్తే నేను వెనకాల వస్తాడేమో. స్టార్ట్ చేశారు అత్తయ్య అప్పుడే చెర్రీ పికింగ్. మూడు బకెట్లు ఇచ్చారు, ఆ బకెట్లలో మేము ఇప్పుడు కోసుకోవాలన్నమాట. చూపించు. వావ్, అప్పుడే కోసేసావా? లేకపోతే ఒక బకెట్. ఇప్పుడు చెర్రీ పికింగ్ ఇలా ఒక బకెట్ ఇచ్చేసారు కదా, ఇప్పుడు దీంట్లో అన్ని కోసేసుకుందాం మనం. మనం ఎన్ని కావాలంటే అన్ని కోసుకోవచ్చు అన్నమాట. ఏం చేస్తున్నావు సాన్వి? గుత్తులు గుత్తులు నీడ. అసలు ఈ పండ్లు తింటే మంగళవారికి శబరి ఎంగిలి చేసి పెట్టింది ఉన్నంత టేస్ట్ ఉన్నాయి, అంత స్వీట్. తెంచుకోవాలి కానీ ఇంకా మనకు కరవేలేదు, ఎన్ని సంచికి తీసుకొని పోవాలి. అందట్లేదా అమ్మ? అందని ద్రాక్ష తీపి అన్నారు కదా. బుజ్జి దీనికి బాగున్నాయి బుజ్జి. ఇక్కడరా, ఇక్కడ చూడు. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని తినొచ్చు అన్నమాట. ఇవన్నీ చెర్రీ పికింగ్కి వచ్చాము. ఎట్లా కొంచెం ఒకరుగుంది. రెడ్ చెర్రీస్ ఉన్నాయి, ఇక్కడ నుంచి అన్ని ఎల్లో చెర్రీస్ ఉన్నాయి అన్నమాట. చూడండి ఇవన్నీ ఎల్లో చెర్రీస్, ఇవేమో రెడ్ చెర్రీస్. మీకు ఏవి కావాలో కమెంట్ చేసి చెప్పండి. అసలు చాలా పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ అంతా.
అత్తయ్య ఎన్నికోసారి చూపించండి సామి ఫస్ట్ చూపి కష్టాలు ఏంటి అంటే ఆద్వికి ఒక ఫోటో షూట్ చేయాలన్నమాట. ఒకరొకటి చెప్తుండే ఒకరొకటి చెప్తున్నారు. నేనేం చేయట్లే, నా కొడుకు ఆడ ఆడుకుంటున్నాడు, నేనేం చేస్తున్నా. మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫీల్ అవుతున్నా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ వాడిని చూసుకొని వాళ్ళ తాత దొరికిండు. సరే నువ్వు కూడా బాగా ఎంజాయ్ అవుతున్నావులే. యాక్చువల్లీ మేము బోస్టన్ నుంచి మిషిగన్కి వచ్చాము. లాన్సింగ్లో కొద్దిగా 2 డేస్ ఉన్నాము. ఇప్పుడేమో ఇదేంటి బుజ్జి, ట్రాన్స్ఫర్ సిటీ అని చెప్పి ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ట్రావర్స్ సిటీ అనేది ఒక ప్లేస్కి వచ్చాము. ఇక్కడ చెర్రీ పికింగ్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ చెట్లన్నీ. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ప్లేసెస్కి వెళ్తున్నాము ఈరోజు మేము. హలో గాయ్, మళ్ళీ నేను తినేసాను, నీకు తిండిరు కొద్ది తినేసాను. నేను నా పట్లు ఉన్నాయి, బాగుంటున్నాయి. నీ పొట్టలు ఉన్నాయా? అందు రక్తం, దీనిలో లోపల రక్తం కలర్ ఉంటది, రక్తం కలర్ ఉంటది, రక్తం కలర్ ఉంటది, రక్తం కలర్ ఉంటది. పరిశత్తు అందు చూపించి చేతులు. నేను కోసం అండి, నేను గెలిచాను. నేను గెలిచలేదండి, అన్ని కింద పడిపోయాయి. రక్తం వస్తుంది సజన? లేదు, చెప్పింది కదా రక్తం కలర్ ఉంటదని సాన్ని. హాయ్ ఫ్రెండ్స్, రక్తం కలర్ ఉంటది లోపల. హాయ్, మీద పడతాయి సాన్వి డ్రెస్ మీద. ఏంటి నీ మనమే పెట్టరు కదా ఇవి, బ్లాక్ ఉన్నా అక్క. ఏయ్, ఆ చిట్ట చివరి నది కూడా అందలేపు, అవి ఒక్కటనే పోయలే నువ్వు. అందనివి కాస్త పెడితే బాగా రాకి బుజ్జి, ఈ క్యాచ్ చేయాలంటారా గేమ్. గైస్, మనము చెర్రీ పికింగ్ చూసాం కదా, నెక్స్ట్ ఇక్కడ ఒక బీచ్ ఏరియా ఉందన్నమాట. బీచ్ చూద్దామని చెప్పి, అలా టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాము. బీచ్ కూడా ఎలా ఉందో చూద్దాం, రండి. చలో, ఇక ఈ బీచ్ దగ్గర అయితే ఒక గేమ్ ఆడుతున్నాం అన్నమాట అందరము. ఇది అయితే ఎవరైతే లాస్ట్ వరకు ఆ స్పిన్ అవుతూనే ఉంటుందో ఆ వీల్ వాళ్ళే విన్నర్ అన్నమాట. అట్లా ఫస్ట్ అత్తయ్య స్టార్ట్ చేసింది. ఇంక అలా అందరం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆడామన్నమాట. అమ్మో, ఈరోజు ఆగుతుందా? అస్సలు ఈరోజు ఆగుతుంది అవసరం. అమ్మా
మేము వచ్చిన సిటీ పేరైతే ట్రావెల్ సిటీ అన్నమాట. ఈ ప్లేస్ అయితే బీచ్ అవన్నీ చాలా బాగున్నాయి. మేము అలా కాసేపు ఆడుకున్న తర్వాత వచ్చేసి ఒక చెట్టు కింద మంచిగా సెటప్ చేసుకున్నాము, ఫుడ్ అవన్నీ పెట్టుకునేసి. ఇంకా మా ఆయన అయితే కనుక పిల్లల్ని ఆడిస్తా ఉన్నాడు, ఆద్విన్ కూడా దింపేసినాడు వాటర్లో, అదేమో అరుస్తూ ఉంది కానీ మంచిగా ఎంజాయ్ చేసినారు. ఎందుకంటే ఇవి సాల్ట్ వాటర్ కాదండి, ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్ అన్నమాట. సో ఎంతసేపు అయినా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక బీచ్ లో ఆడుకున్న తర్వాత మా ఆయన ఇంకా వేడిగా ఉంది అని చెప్పేసి వెళ్ళేసి బన్నా స్ప్లిట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఇంకా అలా అందరం కూర్చొని తింటూ ఉన్నాము. మీకు తెలుసు కదా మాకందరికి బన్నా స్ప్లిట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. ఇంకా తర్వాత హన్విక్ ఇంతవరకు దిగలేదు, నిద్రపోతూ ఉండే అనమాట. ఇంకా ఎప్పుడైతే బాగా సన్ స్క్రీన్ అన్నీ పూసేసి తీసుకెళ్తున్నారు పిల్లల్ని అందరినీ కాసేపు ఆడిద్దాము అని చెప్పేసి. ఇది చూడండి అసలు ఆద్వి ఎంత క్యూట్గా ఆడుతూ ఉందో. ఇంకా ముగ్గురు పిల్లల్ని ఆడిస్తూ ఉన్నారు. అత్తయ్య అయితే కనుక పిల్లలతో పాటు మమ్మల్ని కూడా పోండి 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 అని చెప్పి పాపం వచ్చిన నుంచి అడుగుతుంది. కానీ మేమిద్దరం దిగలేదన్నమాట అక్క నేను. ఇంకా ఫైనల్లీ ఇద్దరము 4-5 అట్లా కొంచెం ఎండ తగ్గి చల్లబడింది అనమాట క్లైమేట్. సో ఆ టైంలో చాలా బాగుంది బీచ్లో ఆడుకుంటూ ఉంటే కనుక. అత్తయ్య అయితే మామయ్య చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారనమాట. మేమిద్దరం ఆడుతుంటే అత్తయ్యకి చాలా బాగా అనిపించింది అని చెప్తూ ఉండే. అసలు నిజంగా నలుగురం మంచిగా టైం స్పెండ్ చేసినాం. ఒక దగ్గర 2 గంటలు వాటర్లోనే ఆడుకుంటా ఉన్నాం అనమాట. ఎవరైనా లాన్సింగ్, మిషిగన్, డెట్రాయిట్ ఏరియాలో ఉంటే ఈ సిటీకి వెళ్ళండి, నిజంగా చాలా బాగుంది. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అంటే సమ్మర్ టైంలో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అంటాను. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఈ బీచ్ దగ్గర. అండ్ మామూలుగా అయితే బీచ్ దగ్గర వాటర్ కొన్ని చోట్ల ఉప్పగా ఉంటాయి. సో దిగిన మనం అంతసేపు ఎంజాయ్ చేయలేము. ఈ వాటర్ ఏంటి అంటే ఫ్రెష్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కాబట్టి చాలా మంచిగా ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా మనకేం అనిపించలేదు అన్నమాట. మంచిగా టైం స్పెండ్ చేసినాం. ఇక అలా మంచిగా బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరం ఒక రెస్టారెంట్కి వచ్చామండి. ఒకేసారి డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాము అని చెప్పేసి. ఇదేమో మెక్సికన్ రెస్టారెంట్ అనమాట. ఈ రెస్టారెంట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇలా ఏదో బబుల్ గమ్ అంతా అంటించారు, దయ్యాల ఫోటోలు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారనమాట. ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ ఇస్తూనే వాళ్ళకి వస్తే వెయిట్ చేయాలి అంటే ఇంకా అందరం ఇక్కడ కూర్చున్నాము. ఇంకా దాని తర్వాత మంచిగా ఫుడ్ అన్నీ తినేసేసి అలా తినేసి ఇంటికి రీచ్ అయ్యే లోపల నైట్ 12:01 అయిపోయిందనమాట. సో day 3 అయితే ఇలా మంచిగా టైం స్పెండ్ చేశామండి, చాలా క్వాలిటీ టైమ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా నా పాత వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి ఛానల్కి వెళ్ళేసి చూసేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. అండ్ మోరోవర్ కింద కమెంట్స్లో నాకు చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. సో దాన్ని బట్టి నేను చాలా వీడియోస్ మీకు పోస్ట్ చేస్తాను, మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ. అండ్ మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించింది, మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మీకు కూడా బాగా నచ్చిందా? ఓకే దెన్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.